యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రాజాపేట మండల టీఆర్ఎస్ పార్టీ యువ నేతలు సంధిల్ల భాస్కర్ గౌడ్ మరియు పల్లె సంతోష్ గౌడ్లతో TS24 న్యూస్ రిపోర్టర్ ముఖాముఖి. నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం, నా పేరు సంధిల్ల భాస్కర్ గౌడ్. నేను రాజాపేట మండలం టీఆర్ఎస్ పార్టీ మండల సెక్రటరీగా నేను పనిచేస్తా ఉన్నాను. మరి గడిచిన ఈ 6 సంవత్సరాలు మనకు అభివృద్ధిలో తెలంగాణ సాధించిన తర్వాత 60 ఏళ్ళ అభివృద్ధి ముందుకు మనం ముందడుగు పోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎన్నో అవమానాలు, ఎన్నో అసమానతలు ఉండేవి. మరి కేసీఆర్ గారు ప్రజానాయకుడు, ఉద్యమ నాయకుడు, మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి మనకు కావలసినటువంటి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రతి దాంట్లో మరి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు, ప్రజా సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 500కు పైగా పథకాలు ప్రవేశపెట్టి మరి దేశానికే తలమానికమయ్యాడు. మరి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే మన రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాలను చూసి వాళ్ళు నివెరపోయి మరి వాళ్ళ మేనిఫెస్టోలో, వాళ్ళ ఎన్నికల్లో కూడా మనం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను పెట్టుకోవడం అంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మరి తెలంగాణ రాకముందు మనకు నీళ్లలో, నిధుల్లో, నియామకాల్లో ఎన్నో దాంట్లో మనకు అవమానాలు ఎదురయ్యాయి. అవన్నీ మనకు ఒక్కొక్కటిగా మనం నెరవేర్చుకుంటూ ముందరికి పోతా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ప్రవేశపెట్టినటువంటి ఆసరా పథకం అయితేనేమి, మరి కళ్యాణలక్ష్మి పేదింటి బిడ్డకు మరి భారం కావద్దు ఆ బిడ్డ అని చెప్పేసి కళ్యాణలక్ష్మి ప్రవేశపెట్టి అదొక పెద్ద వరంగా మరి పేదింటి ఆడపిల్లలు భావిస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి ఈ రాష్ట్ర రైతాంగానికి ముఖ్యంగా వరంగా రైతు బంధు లాంటి పెద్ద సంక్షేమైనటువంటి పథకం పెట్టి ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది మన తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో సుభిక్షంగా ముందరికి పోవాలంటే మరి కేసీఆర్ గారి పాలన ఇంకొక గరిష్టంగా 3 టర్ములు ఉంటే మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమై అన్నిట్లా మనం ముందరికి పోతాం. తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ 1గా నిలుస్తుందని ఆశాజనకంగా చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. మరి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. నమస్కారం. నా పేరు పల్లె సంతోష్ గౌడ్. మాది యాదాద్రి భువనగిరి జిల్లా, రాజాపేట మండలం. నేను టీఆర్ఎస్ యూత్ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాను. గడిచిన 6 సంవత్సరాలు కూడా, అంటే ఈరోజుతో 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనం 7వ సంవత్సరంలోకి అడుగెడుతున్నాం. ఈ 6 సంవత్సరాల కాలంలో కూడా ఏ ఉద్దేశంతో తెలంగాణను సాధించుకున్నామో దానికి సంబంధించిన కేసీఆర్ గారు తెలంగాణ మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నింటినీ కూడా 90% పూర్తి చేసుకున్నామని నేను అనుకుంటున్నాను. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కన్నా ఈ 6 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన ఏంటనేది ప్రజలకు కూడా తెలుసు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం మున్ముందు ఇంకా ఎన్నో పనులు చేసుకుంటూ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కేసీఆర్ సారథ్యంలో నెరవేరుతాయని, ఇక్కడ ఉన్నటువంటి బీటలు వారిన భూములను కూడా ఈరోజు గోదారమ్మ పడవలు తొక్కుతుందంటే దానికి ఉపయోగ కారణం కేసీఆర్. ఎప్పుడు కూడా మా రాజపేట దరిదాపుల్లోకి గోదారమ్మ వస్తుందని ఎన్నడూ కూడా కలగలేదు. అలాంటి ఎడారి ప్రాంతంలో కూడా వాటర్ను దాదాపుగా 618 కిలోమీటర్ల ఎత్తుకు లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చేసి ఈరోజు గోదారమ్మని మా పాదాల చైతన్యంలో పెట్టారంటే ఆ క్రెడిట్ ఒక్క కేసీఆర్ గారికే దక్కుతుంది. అలాగే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నో అభివృద్ధి పథకాలు ఈరోజు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇలాంటి పథకాలు ఎప్పుడు కూడా ఎవరు ఊహించిన పథకాలు. మరో వారం రోజుల్లో కూడా తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ గారు మరో గొప్ప కానుక ఇవ్వబోతున్నారని చెప్పాడు. ఆ కానుక కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.